డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఏం చేస్తున్నారు రోడ్ల మీద తిరుగుతున్నారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆడపిల్లలైతే మళ్ళా పత్తేరును మళ్ళా మెరుపేరును పోతున్నారు ఇదేనా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు పైసా ఖర్చు లేకుండానే డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చేశారు కదా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కూడా ఎంత ఇస్తున్నారు ముప్పై ఐదు వేలు ఇస్తాడట ఏమో లక్షల్లో ఉంటే ఈయన ముప్పై ఐదు వేలు ఇస్తాడట ఆ ముప్పై ఐదు వేలు కూడా మూడేళ్ల నుంచి ఇవ్వటం లేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కట్టాలి ఇంకా ప్రభుత్వం ఇక బకాయిలు కట్టకపోతే పదైదు లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించక ఆ సర్టిఫికెట్లు ఆ కాలేజ్ వాళ్ళు రిలీజే చేయకపోతే ఇక బిడల సంగతి ఏమిటి వాళ్ళు పైసలు చదువుకోలేరు ఇంకోసారి ఉద్యోగం చూసుకోలేరు వాళ్ళు అటు ఇటు కాకుండా ఆగమైపోయారే ఒక్కరైనా పట్టించుకుంటున్నారు అసలు స్కూల్ పిల్లలు ఎలాంటి తిండి పెడుతున్నారు కనీసం బంగారు తెలంగాణలో కనీసం చక్కగా తిండైనా పెడుతున్నారా ఆ హాస్టళ్లలో రోజు పేపర్లలో చూస్తున్నాం కదా పురుగులు బొద్దింకలు బల్లి కప్ప ఇలాంటి తిండి పెడుతున్నారే కనీసం చిన్న బిడ్డలు కూడా తిండి పెట్టకపోతే సరైన తిండి పెట్టకపోతే ఇక కేసీఆర్ ఎందుకు బతుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిందట బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ ఏం చెప్పాడు కేసీఆర్ నేను నా భార్య ఉన్నాం నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా మరి ఇప్పుడు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ పదవులు అనుభవిస్తున్నారే డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం రోడ్ల మీదే జరగాల వాళ్ళేమో రాజ్యాలు వెళ్లాలా ఇదేనా బంగారు తెలంగాణ అమ్మ ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం కేసీఆర్ గారు ఎప్పుడొచ్చినా మీ ఓట్ల కోసమే వస్తున్నాడు అసలు మనుషుల్లా చూడడం లేదు కేసీఆర్ గారు మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాడు ఓట్లు వచ్చిన ప్రతిసారి ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారు వస్తున్నాడు గాడి దగ్గర రంగు పూస్తున్నాడు ఇదే ఆ ఓని నమ్మిస్తున్నాడు మంచి మంచి మాటలు చెప్తున్నాడు మంచి మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు మనం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లేయించుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడు ఆ సార్ ఒక్కసారైనా ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే చేస్తున్నాడు కేసీఆర్ సార్ అందుకే మళ్ళీ మళ్ళీ మోసపోకండి మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈరోజు ఈసారి మళ్ళీ కేసీఆర్కో ఇంకో కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఓటేస్తే ఈసారి మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించారు ఆలోచన చేయండి మంచి వాళ్లకు ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎన్ని అద్భుతమైన పథకాలను చేశాడు ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా బతకడమే కాదు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఆలోచన చేయండి అంటున్నాం అనేది తల్లి లాంటిది అనేది బిడ్డ లాంటిది దాన్ని అమ్ముకోకండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అక్రమంగా మీ పేర్లు చెప్పి ప్రాజెక్టుల పేర్లు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి కానీ ఓట్ అనేది ఎవరికి వేస్తున్నాము అని మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లేయకపోతే మీ జీవితాలు ఎప్పటికీ బాగుపడవు ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి ఆగమైపోయింది తెలంగాణ మళ్ళీ మళ్ళీ ఇదే పరిస్థితి తెచ్చుకోకండి ఇంకొక సంవత్సరంలో ఓట్లు వస్తున్నాయి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి గడుపు నా పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అంటే పేదల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మళ్ళీ అలాంటి ప్రభుత్వం తీసుకొచ్చే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అవకాశం ఇవ్వని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి రైతు పక్షాన రైతు కూలీల పక్షాన కౌలు రైతుల పక్షాన నిలబడుతుందని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని నలభై ఆరు లక్షల పేదలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకాలను చేశాడో ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ జీవం పోస్తుంది మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది అని మీకు మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలిలు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ఎంతమంది ముసలిలు ఉన్న భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకు మనిషిని మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది కేసీఆర్ గారికి ఏ మాత్రం ఉన్నా కేసీఆర్ గారికి తెలంగాణ బిడ్డల మీద ఏ మాత్రం ప్రేమున్నా ఈ బిడ్డలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు ఈ బిడ్డలు కూడా తెలంగాణ బిడ్డలు ఈ బిడ్డలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఐదు వందల కోట్లతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కేసీఆర్ గారు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ సోదరుల తరపున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ను డిమాండ్ చేస్తుంది వీళ్ళకు ప్రతి విషయంలో మేము అండగా నిలబడతామని హామీ ఇస్తున్నామమ్మ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రా నాయకుడు కాదన్న ఇందాక అన్నట్టు ఉమ్మడి కు రాజశేఖర రెడ్డి గారు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఇంకొక కన్ను రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ భేదభావాలు చూపలేదు ఇందాక ఒక అన్న కూడా అన్నాడు ఆ అన్నకు కూడా సమాధానం చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకి కాదు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలము తెలంగాణ బిడ్డలకు భద్రత కలిగించాలి తెలంగాణ బిడ్డలకు ఆ భావన రాకూడదు అని తెలంగాణ బిడ్డలను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట చేసిన సంతకం ఉచిత విద్యుత్ అనే సంతకం ఎందుకు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారికి బోర్లు ఎక్కువ తెలంగాణలో పా ప్రాంతంలోనే ఉన్నాయి అని తెలిసి కూడా తెలంగాణ బిడ్డలకే అది లాభం కలుగుతుంది అని తెలిసి కూడా రాజశేఖర్ రెడ్డి గారు అది చేశారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని ఈ ప్రాంతం నుంచి ఎలా వేరు చేస్తారు అని అడుగుతున్నాం జలయజ్ఞము అనేది కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కల రాజశేఖర్ రెడ్డి గారు ఎంత కృషి చేశారు ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి గారు చేశారు ఎస్ఆర్ఎస్పి కాలువల పని రాజశేఖర్ రెడ్డి గారు చేశారు ఎస్ఆర్ స్పీ వరద కాలువలు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇలా ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు జల యజ్ఞంలో కూడా తెలంగాణకే పెద్ద పీట వేశాడు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆ టిఆర్ఎస్ పార్టీ నాయకుడిని హెచ్చరిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదే తెలంగాణ ప్రాంతంలో పెరిగింది ఇక్కడనే చదువుకుంది ఇక్కడనే పెళ్లి చేసుకుంది ఇక్కడనే నా కొడుకును కన్నా ఇక్కడనే నా బిడ్డను కన్నా నా భవిష్యత్ ఇక్కడైనప్పుడు నా గతం ఇక్కడైనప్పుడు నా బతుకు ఇక్కడైనప్పుడు నేను ఇక్కడ బిడ్డనైనప్పుడు నేను ఇక్కడ గాలి పీల్చుకున్నప్పుడు ఈ నీళ్లు తాగినప్పుడు మరి ఈ బిడ్డ ఈ గడ్డ ఈ గడ్డ సంక్షేమం కోరడం నా హక్కు కదా నా బాధ్యత కాదా ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత కాదా నాకు కోరికుండదా ఈ గడ్డ మీద ప్రజలు సంతోషంగా ఉండాలి అని అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అలాగే కొనసాగుంటే నాకేం అవసరం ఉండు ఈరోజు రాజకీయాల్లోకి రావడం అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడు అసలు ఆ ప్రభుత్వం ఉందా ఇప్పుడు పేదవాడి కోసం రాజశేఖర రెడ్డి గారు పరుగులు తీసి పనిచేశాడు కదా ఆ ప్రభుత్వం ఉందా ఇప్పుడు ఆ ప్రభుత్వం తేవడం కోసమే కదా రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బయటికి వచ్చి రాజకీయాలలో కడుగుపెట్టి ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు అని బుకాయిస్తున్నారు కాబట్టి అసలు తెలంగాణలో వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అని బుకాయిస్తున్నారు కాబట్టి వాళ్ళ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని బుకాయిస్తున్నారు కాబట్టి దాంట్లో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికి కదా రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల ఏడు వందల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఎండనక వాననక పాదయాత్ర చేసింది మేము నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డలను పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేయడం చేయడమే కదా ఈ పాదయాత్ర రాజశేఖర రెడ్డి బిడ్డ రోడ్ల మీద తిరుగుతుంది అంటే ఈరోజు ఎందుకు తిరుగుతుంది తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందడం లేదు కాబట్టి ఇల్లులిచ్చే ప్రభుత్వం ఇది కాదు కాబట్టి పెన్షన్లు ఇవ్వడం కూడా చక్కగా చేత కావడం లేదు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఇది కాదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కంకణం కట్టుకొని అదే పనిగా అదే లక్ష్యంతో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాం ఇంకోసారి కూడా అన్నని ఇంకోసారి పొరపాటున కూడా ఆ మాటలు మాట్లాడొద్దని అంటున్నాం